దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు జనవరి 23వ తేదీ, తల్లి తిరుసభతో మనందరం సంతోషిస్తూ పునీత ఇల్డెఫోన్సుస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. స్పెయిన్ దేశంలో 607వ సంవత్సరంలో జన్మించినటువంటి ఈ పునీతుడు 667వ సంవత్సరం వరకు జీవించారు. చిన్నతనము నుండే మరియ తల్లి మీద అపారమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగి ఉన్నటువంటి ఈ పునీతుడు తన తల్లిదండ్రులు ఈ లోక విషయాలలో జ్ఞానమును అర్జించాలని ఆశించగా వారిని తిరస్కరించి పరలోక జ్ఞానంపై తన యొక్క దృష్టిని నిలిపి మరియ తల్లి నిత్య కన్యకగా నిష్కలంక మాతగా దేవుని యొక్క తల్లిగా ఈయన రచించినటువంటి అనేక రచనలు మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ పునీతుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. పునీత ఇల్డెఫోన్సుస్ గారు 7వ శతాబ్దంలో స్పెయిన్ దేశంలోని టొలెడో నగరంలోని సిర్కా ప్రాంత ఉన్నత కుటుంబంలో 607వ సంవత్సరంలో జన్మించారు. తండ్రి పేరు స్టీఫెన్, తల్లి పేరు లూసీ. జీవితకాలమంతా దేశంలో యుద్ధ వాతావరణమే నెలకొని ఉంది. ఇల్లెఫోన్సుస్ గారు చిన్నతనం నుండే భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు. మరీ ముఖ్యంగా మరియమాత పట్ల అమిత భక్తిని ప్రదర్శించేవారు. మరియ శాస్త్రం రూపకల్పనలో వీరు అమోఘమైన కృషి సల్పారు. పునీత ఇల్లెఫోన్సుస్ గారు చిన్నతనంలో తన మేనమామయ్య అయిన యుజేనియస్ గారి వద్ద విద్యాభ్యాసం చేశారు. మంచి తెలివితేటలు కలిగి విద్యల్లో చక్కగా రాణిస్తున్న ఇల్లెఫోన్సుస్ గారిని వారి తల్లిదండ్రులు ఎంతో అభిమానించి ఉన్నత చదువులు చదివించారు. గొప్ప ఉన్నత పదవుల్లో ఉండాలని వారు ఎంతగానో ఆశించారు. కానీ ఇల్లెఫోన్సుస్ గారు మాత్రం లౌకిక పదవులపై ఆసక్తి లేక ఆధ్యాత్మిక జీవితంపైనే మక్కువ కనబరిచారు. ఇదిలా ఉండగా యుజేనియస్ గారి ప్రోత్సాహంతో ఇల్లెఫోన్సుస్ గారు తత్వ వేదాంత విద్యలను అభ్యసించేందుకు గురు విద్యాలయంలో చేరారు. విద్యార్జన అనంతరం 632లో టొలెడో పీఠాధిపతి బిషప్ ఎలాడియస్ గారు వారిని డీకన్గా అభిషేకించారు. తదనంతరం ఇల్డెఫోన్సుస్ గారు సన్యాస జీవితం కోరి అగాలి సన్యాస ఆశ్రమంలో సాధారణ సన్యాసిగా చేరి తపోజీవనం పాటించసాగారు. ఈ క్రమంలో వారు అలా సాధారణ సన్యాసిగా ఉన్న సమయంలోనే ఇల్డెఫోన్సుస్ గారు ప్రత్యేక తపోజీవన నియమాలు అభ్యాసాలు రూపొందించి మఠకన్యలతో ఒక సన్యాస మఠ ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ తరువాత బిషప్ ఎలాడియస్ గారి మరణంతో యుజేనియస్ గారు టొలెడో పీఠాధిపతిగా ఎన్నుకోబడ్డారు.
ఇల్డెఫోన్సుస్ గారి భక్తి జీవనం ఆదర్శ మఠవాసం కారణంగా 650లో అగాలి సన్యాశ్రమానికి మఠాధిపతిగా ఎన్నికయ్యారు. మఠాధిపతి హోదాలో వారు 2 ఐబేరియస్ శ్రీసభ సదస్సుల్లోనూ టొలెడో పీఠ 8వ 9వ సర్వసభ్య చర్చా సమావేశాల్లోనూ పాల్గొని తమ అపార మేధస్సును ప్రదర్శించారు. వారి నిరాడంబర జీవితం అనుకువ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. 657లో బిషప్ యుజేనియస్ గారు మరణించడంతో వారి వారసుడిగా టొలెడో పీఠాధిపతిగా ఇల్డెఫోన్సుస్ గారిని ఎన్నుకున్నారు. కానీ తనకు ఒక సాధారణ సన్యాసిగా జీవించటమే ఇష్టమని, పీఠాధిపతిగా పాలనా బాధ్యతలు నిర్వహించటం కష్టమని ఇల్డెఫోన్సుస్ గారు వినయంగా ఆ పదవిని తిరస్కరించిన శ్రీసభ అధికారులు ప్రజలు వారినే టొలెడో పీఠాధిపతిగా కోరుకోవటంతో రాజుగారి ఒత్తిడితో టొలెడో పీఠ కాపరిగా పదవిని అధిష్ఠించారు. పునీత ఇల్డెఫోన్సుస్ గారి జీవిత విశేషాల గురించి వారి అనుచరులు వారసులు వ్రాసిన రచనల్లో పేర్కొన్న అంశాలను బట్టి వారు ప్రార్థించే సమయంలో వారికి పునీతులు దర్శనమిచ్చేవారని, సాక్షాత్తు మరియమాత కూడా వారి ముందు తరచు ప్రత్యక్షమయ్యేదని, తనను నిత్యకన్యగా నిష్కలంక మాతగా ప్రకటిస్తూ వేదాంత వివరణలతో బోధిస్తున్న వారి కృషిని మరియతల్లి స్వయంగా అభినందించేవారని తెలుస్తోంది. ఒకసారి ఇల్డెఫోన్సుస్ గారు వేదసాక్షి పునీత లియోకాడియా గారి పవిత్ర అవశేషాల ముందు మోకరిల్లి ప్రార్థిస్తున్న సమయంలో ఆమె తన సమాధి నుండి లేచి వచ్చి ఇల్డెఫోన్సుస్ గారితో మాట్లాడారని, దేవమాత కన్యత్వం పట్ల ఆయన చేస్తున్న ప్రచారాన్ని అభినందించారని, 8వ శతాబ్దంలో టొలెడో అగ్ర పీఠాధిపతి సిక్సిలా గారు తమ రచనల్లో పేర్కొన్నారు. అంతేకాక 665 డిసెంబర్ 18వ తేదీన ఇల్డెఫోన్సుస్ గారికి మరియమాత దర్శనమిచ్చి తన పట్ల వారు కనబరుస్తున్న భక్తి గౌరవాలను అభినందిస్తూ వారికి తమ కానుకగా పూజా వస్త్రాలను బహూకరించారని తెలిపారు. ఈ సంఘటన అందరి సమక్షంలో జరిగిందని, ఇల్డెఫోన్సుస్ గారు తమ మఠ సభ్యులతో గుడిలో మరియ గీతాలు ఆలాపిస్తుండగా పైనుండి గొప్ప వెలుగు క్రిందకు దిగివచ్చిందని, దానిని చూచి గుడిలో ఉన్న చాలామంది భయంతో పారిపోయారని, కొందరు డీకన్లు మాత్రమే ఉన్నారని, అప్పుడు మరియమాతనే దిగివచ్చి ఇల్డెఫోన్సుస్ గారి పీఠాధిపతి సింహాసనంపై కూర్చొని వారికి పరలోక పూజా వస్త్రాలను బహూకరించి తన పండుగ రోజులలో వాటిని ధరించాలని సెలవిచ్చారని ఆర్చ్ బిషప్ సిక్సిలా గారు తమ రచనల్లో వివరించారు. ఈ దర్శనాల కారణంగా రోములో ఉన్న శ్రీసభ అధికార వర్గం టొలెడో పీఠాన్ని అగ్రపీఠ స్థాయికి చేర్చి ఇబేరియన్ ప్రాంత శ్రీసభ పాలనాపరంగా మరిన్ని అధికారాలను సమకూర్చడం జరిగింది. పునీత ఇల్డెఫోన్సుస్ గారు టొలెడో అగ్రపీఠాధిపతిగా 10 సంవత్సరాల పాటు సేవలందించారు. పునీత ఇల్డెఫోన్సుస్ గారు పునీత ఇసిడోర్ గారిని తమ గురువుగా భావించారని, వారి నుండే సన్యాస వ్రతాన్ని స్వీకరించారని, అందువల్లే మరియ తల్లి కన్యత్వం గురించిన వారి మరియ వేదాంతం పునీత ఇసిడోర్ గారి భావాలను పోలి ఉంటుందని కొందరి భావన. అయితే వాస్తవానికి పునీత ఇల్డెఫోన్సుస్ గారి మరియ శాస్త్రంలో పునీత జెరోమ్ గారి వేదాంత భావాలు కూడా అనేకంగా కనిపిస్తాయి. ఇక ఇతర విషయాలకొస్తే, రక్షా సాధనకు విశ్వాస ప్రమాణం ఒకటే చాలని, ఎందుకంటే అందులోనే దేవునికి విశ్వాసికి మధ్య అనుబంధం నిక్షిప్తమై ఉందని ఇల్డెఫోన్సుస్ గారు బోధించేవారు. అందుకు విశ్వాస సంగ్రహంలోని 2 అంశాలను వారు ప్రముఖంగా పేర్కొనేవారు. 1 పిశాచిని వదిలివేయటం, 2 త్రియేక దేవుని పట్ల విశ్వాసాన్ని ప్రకటించటం. రక్షా సాధనలో ఈ 2 అంశాలు అత్యంత ప్రధానమైనవని వారు బోధించేవారు. అలాగే నాటి ఆచారానికి భిన్నంగా తరచూ దివ్యసత్ప్రసాదాన్ని స్వీకరించటాన్ని ఇల్డెఫోన్సుస్ గారు ప్రోత్సహించారు. అయితే దివ్యసత్ప్రసాదాన్ని లోకనే ప్రతిసారి ముందుగా పాప ప్రాయచిత్తంతో సిద్ధపడాలని వారు ఆదేశించేవారు. పునీత ఇల్డెఫోన్సుస్ గారు 667వ సంవత్సరంలో జనవరి 23న మరణించారు. వారిని టొరెడో జమూరా ప్రాంతాల పాలక పునీతులుగా శ్రీసభ ప్రకటించింది.
వీరి పండుగను స్పెయిన్, ఫిలిప్పీన్స్, గౌతమాలా, ఎల్ సాల్వెదోర్, అమెరికా, న్యూ మెక్సికో ప్రాంతాల్లో ఘనంగా కొనియాడతారు. ఈ గొప్ప మహనీయుని మన కోసం కూడా వేడుకోమని ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. సకల లోక సృష్టికర్త అయిన ఓ సర్వేశ్వర, ఈరోజు మేము కథోలిక తిరుసభలో కొనియాడుటకు పునీత ఇల్డెఫోన్సస్ గారిని ప్రసాదించినందుకు, వారి యొక్క దివ్య జీవితాన్ని మాకు సుమాతృకగా చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు అర్పిస్తూ ఉన్నాము. ముఖ్యముగా ప్రభువ, మరియ తల్లిపై ఈ భక్తునికి అచంచలమైన ఎనలేని భక్తి విశ్వాసములు కలిగించి ఆమె నిష్కలంక మాత అని, ఆత్మశరీరములతో మోక్షమునకు తీసుకొన పోబడినటువంటి మాత అని, ఈ విధముగా మరియ తల్లి గురించి అనేక మందికి ఆయన ఏ విధముగా ప్రకటించాడో, మేము కూడా మరియ తల్లి మీద ఉన్నటువంటి భక్తిని, విశ్వాసమును ప్రతిరోజు ఇంకా అధికము చేసుకునేటటువంటి విధముగా మమ్మల్ని తీర్చిదిద్దండి. అదేవిధముగా ప్రత్యేకముగా ఈ రోజున ఏ బిడ్డలైతే మరియ తల్లి యొక్క మాతృత్వాన్ని అంగీకరించటం లేదో వారిని కూడా ప్రేరేపించి మరియ తల్లి యొక్క మాతృపాలనలో, ప్రేమలో వారిని కూడా దీవించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.